నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. సైకాలజీ క్లాస్ మీకు నేను వివరిస్తున్నాను. సో సైకాలజీకి సంబంధించినటువంటి సైకాలజీలో ఉన్నటువంటి ఆ పదం ఎలా వచ్చింది, విద్యా రంగానికి సైకాలజీకి ఉన్నటువంటి సంబంధాల గురించి మీకు నేను వివరిస్తాను. సైకాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. మీకు ప్రీవియస్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, సైకాలజీ అనేది ప్రవర్తనకి సంబంధించిన శాస్త్రము. అయితే ఇది సైకాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఏదైతే మనం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నామో బోధనాభ్యసన ప్రక్రియకు అన్వయించే అనుప్రయుక్త విభాగమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే మనం సైకాలజీకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దీన్ని బోధనలో మనం ఇంక్లూడ్ చేస్తామన్నమాట. బోధన అభ్యసన ప్రక్రియలో, టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనము ఈ మనోవిజ్ఞానాన్ని, ప్రవర్తనకు సంబంధించినటువంటి అనేక సిద్ధాంతాన్ని అన్వయించి అనుప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇలాగ మనం అంటే బోధనలో, బోధనాభ్యసన ప్రక్రియలో, టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారు. ఇప్పుడు అభ్యసన ప్రక్రియ, ఇప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అంటే ఒక్కొక్క మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనేక రంగాలుగా, అనేక రంగాల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తుంటారు. వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఇలా అనేక రంగాల్లో. సో మనకి స్పెషల్లీ విద్యకు సంబంధించిందే కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఎలా అయితే మనం ఎలా అనుప్రయత్నం చేస్తామో వాటి గురించి వివరించేది విద్య మనోవిజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు మనం నేర్చుకునేది విద్య మనోవిజ్ఞాన శాస్త్ర అంశం కిందకే వస్తుందన్నమాట. అయితే విద్యకు సంబంధించింది కాబట్టి దీని యొక్క పరిధి చూసుకుంటే అభ్యసన ప్రక్రియ ఏదైతే మనం అభ్యసనం అనేది జరుగుతుందో, టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అభ్యాసకులు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు, ఉపాధ్యాయులు, బోధన అభ్యసనకి సంబంధించినటువంటి పరిసరాలు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఈ అన్ని అంశాలు కూడా పరిధిలోకి వస్తాయని అంటారు. వన్స్ అగైన్, అభ్యసన ప్రక్రియకు సంబంధించి అంటే లర్నింగ్ ప్రాసెస్కి, టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ సంబంధించి ఎవరెవరు అయితే ఇప్పుడు మనకు అభ్యాసకులు, విద్యార్థులు ఉండాలి, ఉపాధ్యాయులు అండ్ బోధన అభ్యాసనకు సంబంధించిన పరిసరాలు మొత్తం కలిపి మనకి ఈ అంశాలన్నీ కూడా విద్య మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను కానీ సిద్ధాంతాలను కానీ విద్యా రంగానికి అన్వయిస్తే, అధ్యయనం చేస్తే అదే విద్య మనోవిజ్ఞాన శాస్త్రము. మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలని, సిద్ధాంతాలని విద్యా రంగానికి అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రమే విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. ఈ సైకాలజీకి సంబంధించి విద్య మనోవిజ్ఞాన శాస్త్రంకి సంబంధించిన నిర్వచనం, పరిధి మీకు వివరించాను. నెక్స్ట్ క్లాస్లో ఈ పరిధిలో ఇంకా ఏమేమి అంశాలు ఉంటాయో మీకు నేను వివరిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.